ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కూడా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఒక రోడ్డు వేసింది లేదు ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు ఒక గుంత పూడ్చింది లేదు కానీ రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా ప్రత్యర్థుల్ని తప్పుడు కేసులు ప్రత్యర్థుల మీద పెడతామే లక్ష్యంగా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది ఈరోజు తాడేపల్లి నుంచి విజయసాయిరెడ్డి వరకు రెండు వేల పదిహేనులో జరిగినటువంటి విధానపరమైనటువంటి క్యాబినెట్ నిర్ణయమైనటువంటి మద్యం పాలసీ మీద ఈరోజు అవాస్తవాలు చెప్తూ తప్పుడు కేసులు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రి కొల్లు రవీందర్ మీద ఇష్టారీతిన కేసులు బుక్ చేస్తారు అంటే ఒక తప్పుడు కేసులో వీళ్ళకి కోర్టు నుంచి చీవాట్లు పడి ఇప్పటికే అనేక సార్లు చేవాట్లు పడినాయి కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని రేపు భవిష్యత్తులో వీళ్ళు చిక్కులు ఎదుర్కొంటారు కేసులు ఎదుర్కొంటారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు దానికి ఇప్పుడే ముందు జాగ్రత్త చరిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు కేబినెట్ తీసుకున్నటువంటి నిధ విధానపరమైన నిర్ణయాల మీద తప్పుడు కేసులు నిరంతరం పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లిక్కర్ పాలసీలో ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేశారు దానివల్ల పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది ఆ డబ్బులు కొట్టేశారని చెప్పి ఇవాళ విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఈ జే గ్యాంగ్ మొత్తం కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మేము ఈరోజు రెండు వేల పదిహేను ఆ రోజు జరిగిందేంటి రెండు వేల పదిహేను పదహారు మధ్యలో ఆ రోజు రెండు వేల పదిహేను ఐదో నెల ఇరవై రెండో తారీఖు నాడు ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేను ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేను మరియు పదిహేడు ఆరు రెండు వేల పదిహేను నాడు వరుస మీటింగులు జరిగినాయి అప్పుడు అజయ్ కలాం రెడ్డి గారు ఏదైతే ఎక్సైజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆ రోజున అన్ని మీటింగుల్లో కూడా ఈ పాలసీల మీద క్షుణ్ణంగా చర్చించి పక్క రాష్ట్రంలో తెలంగాణలో పదివేల జనాభాకి ఒక లిక్కర్ షాప్ పెడతా ఉన్నారు దానిలో మనకన్నా నలభై శాతం ముప్పై శాతం క్వార్టర్ బాటిల్కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గించి అమ్ముతా ఉన్నారు మనకి ఆరు రాష్ట్ర ఆరు బోర్డర్లు ఉన్నాయి మనకి మరి ఆరు బోర్డర్లు ఉన్నప్పుడు అనేక రకాలుగా మనకి మద్యం చేరే వికా వివిధ రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాలసీని రివైజ్ చేయాలి అని పెట్టి ఆ రోజున క్షుణ్ణంగా జీవో నెంబరు రెండు వందల పదహారు ఇచ్చారు ఫస్ట్ జివో నెంబరు రెండు వందల పదహారు ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేను తారీఖు ఈ జీవోలో క్యాబినెట్లో డిస్కస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని మాట్లాడుకొని ఏది మంచి పాలసీ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ పాలసీ తీసుకుంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి రాష్ట్రంలో ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మేలు జరుగుద్దని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి ఆ పాలసీని ఫైనల్ చేసినప్పుడు ఇవాళ తాడేపల్లిలో ముఖ్యమంత్రి పక్క స్థానంలో కూర్చొని అడ్వైజర్గా ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఆ రోజు ఆయన కీలకమైనటువంటి బాధ్యతల్లో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు మరి విజయసాయి రెడ్డి మాట్లాడతాం కానీ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాం కానీ అలాగే జే బ్యాంగ్ జే గ్యాంగ్ మాట్లాడతాం కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సంతకం పెడతాడు ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఏ విధంగా జరుగుద్దో క్యాబినెట్లో మీకు తెలీదా మీరు నిర్వహించట్లేదా క్యాబినెట్లు మీ ప్రభుత్వంలో ఇవాళ్ళకి ఎన్ని జీవోలు పాస్ చేశారు ఎన్ని జీవోలు ఇచ్చారు విధానపరమైన నిర్ణయాలు ఎన్ని ఉంటారు క్యాబినెట్లో ఒక అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగినప్పుడు క్యాబినెట్ హెడ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గారు ఆ రోజు ఒక నిర్ణయాన్ని ఆమోదిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆమోదించాల్సింది కింద చేయ అన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆ రోజు అజయ్ కల్లాం రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎక్సైజ్ ఉండి బాధ్యతలు నిర్వహిస్తూ క్లియర్గా ఆయన మ్యాటర్ రాసి సంతకాలు పెట్టారు ఇక్కడ ఇట్ వాస్ డిస్కస్డ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ద పాలసీ అకార్డింగ్లీ రివైజ్డ్ సర్క్యులేటెడ్ ఫర్ ఫార్మల్ అప్రూవల్ దీని మీద ఫస్ట్ సంతకం అజయ్ కలాం రెడ్డిది సెకండ్ సంతరం ఆనాడు కొల్లు రవీంద్ర మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రిది మూడో సంతకం డిజిటల్ సిగ్నేచరు చంద్రబాబు నాయుడు ఈ సంతకాలు పెట్టి తప్పుడు వార్తలు తప్పుడు మాటలు తప్పుడు కేసులు పెట్టి కోర్టులో అభాస్ అవుతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే చాలా డీటెయిల్గా ఈ ఈ ప్రివిలేజ్ ఫీజు మద్యం కేసు మీద తెలుగుదేశం పార్టీ ఇవాళ మీడియాకు అన్ని ఆధారాలు ఇవ్వబోతూ ఉంది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఏ విధంగా జరిగింది దాంట్లో ఇవాళ ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేను ఆ రోజున ఆరో నెలలో జరిగినటువంటి సంఘటనని రెండు వేల ఇరవై మూడు చివరిలో ఎనిమిది సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఈ కేసుని ఫైల్ చేసి ఈ విధంగా తప్పుడు కేసు పెట్టారంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏంటి దీని వెనకాల రాజకీయ కక్ష సాధింపులు ఏంటో ప్రజలకు తెలియాలి మీడియా ద్వారా తెలియాలి కాబట్టే ఇవాళ స్పష్టంగా అన్ని విషయాలను కూడా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం నాలుగు సమావేశాలు జరిగినాయి రోజు రెండు వేల పదిహేనులో పక్క రాష్ట్రం మద్యం పాలసీ సవరించినాక ఆ మద్యం పాలసీ వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంది దాన్ని ఏ విధంగా మళ్ళీ ప్రయత్నాలు రివైజ్ చేసుకోవాలి ఏ విధంగా రూల్స్ని రివైజ్ చేసుకోవాలి నాలుగు క్యాబినెట్ల సమావేశాలు జరిగినాయి నాలుగు సమావేశాల్లో కూడా అజయ్ కల్లాం గారు ఆ రోజు సెక్రటరీగా అన్ని మినిట్స్లో కూడా ఆయన సంతకాలు ఉన్నాయి ఎక్కడా కూడా బైపాస్ చేసింది కానీ రూల్ని డివేట్ చేసింది కానీ ఎక్కడా లేదు విచిత్రం ఏంటంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి దాన్ని క్యాబినెట్ ఆమోదం తెలిపిన దాన్ని సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కనే నెంబర్ టూగా ఉన్నటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఆమోదం తెలిపినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు కేసులు చుడుతూ ఉన్నారు ఏ విధంగా వస్తాయి ఇది అని అడుగుతా ఉన్నా మీ రాజకీయ కక్ష సాధింపుకి ఇంకా అంతే లేదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు తీసుకున్నటువంటి విధాన నిర్ణయాల మీద ఆ రోజున క్యాగు కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఐదు సంవత్సరాల రిపోర్ట్ ఇచ్చింది డీటెయిల్డ్ ఫైనల్ రిపోర్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి జరిగినటువంటి మొత్తం ఎవరీ ఇయర్ ఇస్తున్నటువంటి రిపోర్టు ఐదు సంవత్సరాల మరి రిపోర్టు కంప్లీట్గా కాయకి రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొని పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్లు తినేశారు ఎవరు తినేస్తారు ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఒక షాపుల మీద ఏ విధంగా పాలసీ తీసుకోవాలో ప్రభుత్వం ఆ రోజు డీటెయిల్డ్గా అధికారులతో చర్చించి డీటెయిల్గా నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి చుట్టి మంత్రి కొల్లు రవీంద్రకి చుట్టి తెలుగుదేశం పార్టీకి చుట్టి ఈ విధంగా అసత్యాలు చెప్తా ఉన్నారు ఆ రోజు క్యాబినెట్ తీర్మానం ప్రధాన కార్యదర్శి ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేను నాడు సంతకం చేయటం ఇప్పుడు నేను చూపించాను ఈ సంతకం ఏ విధంగా చేశారో అయినా ఆ పేపర్స్ అన్నీ కూడా ఇవాళ మీడియాకి ఇవ్వటం జరుగుతూ ఉంది దాంతో అజయ్ కళ్యాణ్ రెడ్డి గారే తానే సంతకం చేసి జీవో నెంబర్ రెండు వందల పదహారు జివో నెంబర్ రెండు వందల పదిహేడు జివో నెంబర్ రెండు వందల పద్దెనిమిది నాలుగు జీవోలు కూడా ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేను ఒకే రోజున నాలుగు జీవోలు ఇవ్వటం జరిగింది జీవోలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మంత్రికి ఏం సంబంధం క్యాబినెట్లో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా తప్పు ఎక్కడ ఉంటుంది కంట్రోల్ ఆర్డిజన్ కాకు రిపోర్ట్ కూడా ఐదు సంవత్సరాల పూర్తి ఫైనాన్షియల్ వ్యవహారాల మీద ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఏ విధంగా దీంట్లో అవకతవకలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు బురద జలటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారిని తక్కువ కేసుల్లో ఇరికించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడతమే లక్ష్యంగా ఈ తప్పుడు కేసులన్నీ పెట్టారు తప్పితే ఎక్కడా కూడా వాస్తవం లేదు అసలు ప్రివిలేజ్ ఫీజు ఒక షాపుకి పది లక్షల రూపాయలు ఆ షాపుకి లైసెన్స్ ఫీజు నిర్వహిస్తే నిర్ణయిస్తే దాని మీద సిక్స్ టైమ్స్ మించి సేల్ చేస్తే అంటే అరవై లక్షలు అరవై లక్షలు దాటి డెబ్బై లక్షలు కనుక సేల్ చేస్తే అప్పుడు ప్రివిలేజ్ ఫీజు అనేది ఎఫెక్ట్ అవుద్ది ఆ షాపుకి ఇలాంటి ఎన్ని షాపులు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎన్ని షాపులు ఈ పర్సంటేజ్ దాటుతాయి దాంట్లో కూడా సిఐడి వాళ్ళు కోర్టుకి ఏసీబీ కోర్టుకి ఈ రిపోర్ట్ వేసారు ఇది మేమేసింది కాదు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు ఏసీబీ కోర్టుకి సమర్పించినటువంటి ఈ లెక్కల పత్రంలో ఆ రోజు పన్నెండు నెలలకు గాను పదిహేను కోట్లు నష్టం వచ్చింది అని ఒక షాప్ విషయంలో క్యాల్కులేషన్ చేసి ఆ క్యాల్కులేషన్స్ అన్నింటిని కూడా ఏసీబీ కోర్టుకి సమర్పించారు మరి పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా వస్తాయి పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్లు మీ సిఐడి డిపార్ట్మెంటే కోర్టుకి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో స్పష్టంగా ఇచ్చారు తొమ్మిది నెలలకి పదకొండు కోట్లు ఇచ్చారు పన్నెండు నెలలకి పదిహేను కోట్లు క్యాల్కులేట్ చేశారు పదిహేను కోట్లు దాని మీద నష్టం వచ్చిందన్నారు మరి బార్లకి ఆక్షన్ అమౌంట్ టెండర్ బిడ్డింగ్ అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు అదే క్యాబినెట్లో రెండు లక్షల రూపాయలు చేశారు ఐదు వేల రూపాయలున్న ఫీజుని ఐదు వేల ఉన్న ఫీజుని రెండు రెండు లక్షల రూపాయలు చేయటం వల్ల ఆ రోజు సుమారుగా రెండు వేల నాలుగు వందల అప్లికేషన్లు వస్తే దాదాపు నలభై ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజు డీడీల రూపంలో వచ్చినటువంటి బార్లకు ఇచ్చినటువంటి ఈఎండి రూపంలో డీడీలకి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటే సిఐడి చెప్పిన పదిహేను కోట్లు ఒక షాప్లో లాస్ వస్తే అదే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు డీడి ఈఎండిగా పెడితే తెలుగుదేశం ప్రభుత్వం నాన్ రిఫండబుల్ డిపాజిట్గా రెండు లక్షల రూపాయలు టెండర్ అప్లికేషన్ మనీ పెడితే నలభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది మరి ఎందుకు కనబడతల్లా మీకు అని అడుగుతా ఉన్నా సిఐడి ఎందుకు కనబడతల్లా ఇది అదే క్యాబినెట్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఆర్థిక మేలేంటో మీరు తీసుకోరు మీకు కావాల్సింది ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద బుర చల్లాలి ఏదో విధంగా తప్పుడు కేసు పెట్టాలి ఏదో విధంగా తప్పుడు సెక్షన్లతో ఆయన ఇబ్బంది పెట్టాలి ఇదే ప్రాతిపదికన తాడేపల్లి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పితే ఏ రోజు కూడా ట్రాన్స్పరెన్సీగా స్టేట్కి ఏం జరిగింది అనేది అనేది ఎక్కడ ఆలోచించట్లా అసలు ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయమని చెప్పి ఇక్కడ అజయ్ కల్లాం రెడ్డి గారే ఆ రోజు మినిట్స్ రాసి సంతకం పెట్టాడు క్యాబినెట్లో ఈ విధంగా చర్చ జరిగింది ఈ చర్చలో ఈ ప్రివిలేజ్ ఫీజు దీనివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఈ ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేస్తున్నాము అని స్పష్టంగా ఆయన రాసినటువంటి అంశాలు ఈ మినిట్స్లో ఉన్నాయి క్లియర్గా మరి దీనికి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు సంతకం దీనిలో ఎక్కడా లేదు ఈ బుక్లో ఈ మినిట్స్లో ఎక్కడా లేదు క్లియర్గా ఆయన ద లైసెన్సీ షల్ బి రిక్వైర్డ్ టు పే ప్రివిలేజ్ ఫీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ అప్లికబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ దే ఆన్ ఆన్ ది సేల్ ప్రైస్ ఐఎంఎఫ్ఎల్ అండ్ ఎఫ్ ఫార్ అండ్ లిక్కర్ పర్చేజ్ ఫ్రమ్ ఏబిబీసీఎల్ వెన్ ది క్యుములేటివ్ వాల్యూ ఆఫీజు పర్చేజస్ డ్యూరింగ్ ది లైసెన్స్ ఇయర్ ఎక్సీడ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ది యాన్యువల్ లైసెన్స్ ఫీజ్ ఈజ్ డిలీటేడ్ ఇది స్పష్టంగా అజయ్ కల్లాం రెడ్డి గారు రాసినటువంటి నోటు మీద పెట్టినటువంటి సంతకం ఆయన రాసినటువంటి ఆర్డరు మరి ఆర్డర్ ఈయన రాస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రివిలైజ్ బిర్యాదు రద్దు చేశాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రివిలైజ్ బిల్జ్ రద్దు చేయడం వల్ల పన్నెండు తొంభై తొమ్మిది కోట్ల నష్టం వచ్చిందని కేసు పెడతాం ఏంటి అంటే తప్పుడు కేసు కాదా ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారుల మీద కేసు నమోదు చేస్తారు అసలు ఎక్కడ జరిగింది ఈ పొరపాటు ఆ అధికారి ఏ విధంగా చూసుకోకుండా రాశాడు ఏ విధంగా తప్పు చేశాడు అనేది అధికారి మీద పెడతారు ఇక్కడెవరు లేరు ప్రిన్సిపల్ సెక్రటరీ లేరు సెక్రటరీ లేరు కమిషనర్ లేరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి డైరెక్ట్గా మంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ముద్ర వేయాలి అదే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా రూల్స్ని కానీ ప్రొసీజర్ని కానీ ఫాలో అవుతున్నటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు స్కిల్ డెవలప్మెంట్లో లేవు ఫైబర్ నెట్లో లేవు లేని ఇన్నర్ రింగ్ రోడ్ మీద కేసు పెట్టారు దాంట్లో లేవు ఉచితంగా ఇచ్చే ఇసుక మీద కేసు పెట్టారు దాంట్లో కూడా ప్రొసీజర్స్ లేవు అక్రమంగా మద్యం అన్నారు దాంట్లో కూడా లేవు ఎన్నిసార్లు చెప్తాము ఈ విషయాలన్నీ పెట్టిన ప్రతి అక్రమ కేసుకి ఎవిడెన్స్లన్నీ చూపిస్తూ ఉన్నాం ఈ విధంగా మా తప్పు ఎక్కడా లేదు మా ప్రభుత్వ హయాంలో ఏ పొరపాటు ఏ తప్పు జరగలేదు ఏ క్యాబినెట్ తప్పుడు నిర్ణయం తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని నష్టం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నష్టం కలిగించే విధంగా ఏ నిర్ణయం తీసుకోలేదని మేము ప్రతి కేసులో ఆధారాలు చూపిస్తా ఉన్నాం కానీ ఉపయోగం ఏదో నుండి దూడను కట్టేయండి అన్నట్టుగా ఇక్కడ అక్రమం జరిగింది ముందు అరెస్ట్ చేయండి మంత్రులను అరెస్ట్ చేయండి ముందు కేసులు పెట్టేయండి ముందు ఎఫ్ఐఆర్లు రెడీ చేసేయండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిత్యం కూడా ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా తప్పుడు కేసులు పెడతాలోనే ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్పితే ఏ రోజు కూడా లేదు ఏ తప్పు జరగలేదు దానికి నిదర్శనమే ఈ క్యాగ్ రిపోర్టు క్యాగ్ రిపోర్ట్లో స్పష్టంగా ఐదు సంవత్సరాలకి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు ఆ ఫైనల్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు ఎక్కడా కూడా ఏ అక్రమం జరగలేదని చెప్పి దాని మీద ఇవాళ మేము క్లియర్గా ఆయన ఆయన సంతకాలు పెట్టినటువంటి కాగితాల్ని అన్నిటిని కూడా చూపిస్తూ ఉన్నాం అన్ని కా అన్ని పేపర్లు కూడా మీడియా ముందు పెడతా ఉన్నాం కాబట్టి ఈ జీఓ నెంబరు రెండు వందల పదహారు రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ జీవోలు చేసినటువంటి అజయ్ కల్లాం రెడ్డి మీ తాడేపల్లెలో ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి విధానపరమైన నిర్ణయాన్ని రోజు రాష్ట్రానికి ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది తప్పితే మీ వాసుదేవరెడ్డి ప్రస్తుతం డిప్యుటేషన్లో హోదాకు మించి పదవి అనుభవిస్తున్నటువంటి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎటువంటి వాస్తవాలు లేవు వాసుదేవరెడ్డి కంప్లీట్గా తాడేపల్లి చేతిలో బొమ్మలాగా మారిపోయాడు ఇవాళ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా మద్యం పాలసీని వీళ్ళు నిర్వీర్యం చేసి కంప్లీట్గా జే బ్రాండ్స్ని పెట్టుకొని ఇష్టారీతను అమ్ముకుంటా ఉన్నారు మొత్తం నూట ఇరవై డిస్టిలరీస్కి అప్రూవల్ ఉంటే ఇవాళ ఒక పదహారు డిస్టిలరీస్ మాత్రమే అది కూడా జగన్మోహన్ రెడ్డికి చెందిన బినామీలు మిథున్ రెడ్డో పెద్దిరెడ్డో లేదంటే సజల రామకృష్ణారెడ్డో వీళ్ళ కొడుకు వీలు రెడ్లు వీల్ సప్లై చేసే మద్యం మాత్రమే విజయసాయి రెడ్డి వీళ్ళు సప్లై చేసే మద్యం మాత్రమే ఏపీబీసీఎల్ వాళ్ళు కొంటున్నారు కంప్లీట్గా కూడా ఇది నాసిరకం మద్యం ఈ నాసిరకం మద్యాన్ని తెలుగుదేశం భయంలో చాలా తక్కువ రేటు ఉండేదాన్ని ఇవాళ నాలుగు వందల శాతం అంటే ఆ రోజు నలభై యాభై రూపాయలు ఉన్నటువంటి ఒక క్వార్టర్ బాటిల్ని ఈరోజు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలకి జగన్మోహన్ రెడ్డి అమ్ముతూ ఈ రోజున దాంట్లో పూర్తిగా నగదు ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఒక కూరగాయలు కొట్టుకెళ్ళినా పేటిఎం తీసుకుంటారు గూగుల్ పే తీసుకుంటారు ఫోన్పే తీసుకుంటారు పది రూపాయలకి యాభై రూపాయలు కూడా ఫోన్పే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపుల్లో కోట్ల రూపాయల మధ్యాన్ని కేవలం నగదు మాత్రమే ఎందుకు అమ్ముతూ ఉన్నారు ఈ నగదు ఎందుకు అమ్ముతున్నారంటే ఈ నగదంతా కూడా బ్లాక్ మనీగా సాయంత్రానికి తాడేపల్లికి వెళ్ళిపోతుంది వైసీపీ ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది దానికోసమే ఈరోజు ఈ నగదు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్న మద్యం పాలసీలో పూర్తిగా తొంభై శాతం అవినీతితో నిండిపోయి ఉంది మేము మొన్నే చెప్తా ఉన్నారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి లక్ష కోట్ల మధ్యం అని చెప్పి దాదాపుగా లక్ష కోట్లు దోచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏ జరు ఏ తప్పు జరగలేదు మేము కూడా కోర్టుకి ఈ అన్ని పేపర్లని సబ్మిట్ చేశాము అన్ని పేపర్లని కూడా తెలుగుదేశం హయాంలో ఎంత ట్రాన్స్పరెన్సీగా పాలసీ మేకింగ్స్ జరిగినాయి ఆ పాలసీలు జరిగినాయి విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా జరిగినాయి అన్నిటిని కూడా స్పష్టంగా చెప్పాము ఎక్కడా తెలుగుదేశం అయాము ఏ తప్పు జరగలేదు ఇవాళ అవినీతిలో మునిగిపోయి లిక్కర్ పాలసీలో మద్యం పాలసీలు ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని మూడు కూడా రేపు రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం మారంగానే ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి న్యాయ పరిస్థితులకి వెళ్తాయి న్యాయస్థానాల్లో వీళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి వాసుదేవరెడ్డికి వాసుదేవరెడ్డి కి ఎవరైతే ఆదేశించారో వాళ్ళకి వాళ్ళకి సహకరించిన వాసుదేవి రెడ్డికి అందరికీ కూడా శిక్ష తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం